హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రికీ కిట్స్ నా పేరు మనీ ఈ వీడియోలో ఒక టూ మినిట్స్ స్పెండ్ చేయండి నేను మీకు రివ్యూ ఎలా ఇవ్వాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ ఒక రివ్యూ ఇవ్వడం వల్ల మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ పేటింగ్ క్యాష్ అయితే వస్తుంది చాలా ట్రస్టెడ్ వెబ్సైట్ ఎటువంటి అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడం అవసరం లేదు జస్ట్ టూ మినిట్స్ స్పెండ్ చేయండి ఎలా ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇప్పటివరకు మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవకపోతే జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అలాగే కొత్త ఎర్నింగ్ యాప్స్ క్యాంపెయిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం సో ఆ క్యాంపెయిన్స్లో పార్టిసిపేట్ అయ్యి కూడా మీరు అమౌంట్ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను లేదా టెలిగ్రామ్లో మీరు ట్రికెట్ ట్యూషన్ సెర్చ్ చేసి జాయిన్ అవ్వచ్చు ఇంకా వెబ్సైట్ ఏంటి ఎలా ఏం చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మనకి నైంటీ నైన్ ఎకర్స్ అనమాట ప్రీవియస్గా కూడా నేను ఒకసారి వీడియో అయితే చేశాను చాలామందికి రివ్యూ ఎలా ఇవ్వాలి అనేది తెలియటం లేదు కాబట్టి మళ్ళీ ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజెంట్ ఏంటంటే ఇది కొన్ని సిటీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది బట్ అయినా పర్లేదు మీరు సిటీస్ పేర్లు అయితే చెప్తాను ఆ సిటీస్ పేర్లు మీరు సెలెక్ట్ చేసుకుని మీరు రివ్యూ అయితే ఇవ్వచ్చు అనమాట ఏంటన్న రివ్యూ అంటే మన ఏరియా యొక్క లేదా మన లొకాలిటీ యొక్క రివ్యూ అనేది ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ సిటీలో అయితే ఉన్నామో ఆ సిటీకి సంబంధించి రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది రోడ్స్ ఎలా ఉన్నాయి ట్రాఫిక్స్ ఎలా ఉంటాయి సో ట్రాఫిక్ జామ్స్ ఫ్రీక్వెంట్గా జరుగుతాయా హాస్పిటల్స్ నియర్ బై ఉన్నాయా స్కూల్స్ నియర్ బై ఉన్నాయా ఇలాంటి దానికి సంబంధించి మన రేటింగ్తో పాటు అవి ఎలా ఉన్నాయి అని చెప్పి ఒక చిన్న రివ్యూ అయితే రాయాలన్నమాట అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను సింపుల్గా అక్కడి నుంచి అయితే ఓపెన్ చేయండి ఈ విధంగా ఆఫర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే కనిపిస్తాయి అనమాట మన రివ్యూ అయితే ఇవ్వాలి సొసైటీ ఆర్ లోకాలిటీ టైం గురించి ప్రెజెంట్ అయితే కొన్ని సిటీస్కి అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చోటొచ్చి ఎన్సిఆర్ ఎంఎంఆర్ బెంగళూరు పూణే హైదరాబాద్ చెన్నై సిటీస్ ఓన్లీ అని చెప్పారు ఎన్సిఆర్ అంటే నేషనల్ కార్పొరేషన్ రీజియన్ ఎంఎంఆర్ అంటే ముంబై మెట్రోపాలియన్ రీజియన్ అనుకుంటా ఈ సిటీస్ మాత్రమే అవైలబుల్గా అయితే ఉందన్నమాట ప్రజా పర్లేదు మీరు వీటిలో ఏదో ఒక సిటీ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించి రివ్యూ అయితే రావచ్చు ఎలా రాయాలి అని అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రెసెంట్ ఏంటంటే మీరు హైదరాబాద్ అయితే హైదరాబాద్ లేదా పుణయ్ పూణే అయితే పూణే చెన్నై అయితే చెన్నై మీరు ఏదో ఒక సిటీ సెలెక్ట్ చేసుకుని దాని రివ్యూ ఇవ్వడానికి డిసైడ్ అవ్వండి తర్వాత ఇక్కడ మనకి రివ్యూ అనేది త్రీ హండ్రెడ్ క్యారెక్టర్స్ ఉండాలన్నారు ఇక్కడ సింపుల్గా ఇట్ మీద క్లిక్ చేసేద్దాం ఇక్కడ సెలెక్ట్ యువర్ సొసైటీ అని చెప్పి కనిపిస్తుంది కదా దీని మీద అయితే క్లిక్ చేసి మీరు ఏ సిటీకి అయితే రివ్యూ ఇవ్వాలనుకుంటున్నారో ఆ సిటీ నేమ్ అయితే ఎంటర్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హైదరాబాద్ సిటీకి అయితే ఇవ్వాలనుకుంటున్నారు సింపుల్గా కోకట్పల్లి హైదరాబాద్ అనేది సెలెక్ట్ అయితే చేసుకున్నాను మీరు చెన్నై అయితే చెన్నై బెంగళూరు అయితే బెంగళూరు ఆ సిటీ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు కొన్నిసార్లు ఏంటంటే మన పల్లెటూర్లకు కూడా రివ్యూ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది మెయిన్గా మీకు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఈ లైన్ అనేది మెన్షన్ చేయలేదు అనుకోండి ఇక్కడ ఓన్లీ సిటీస్ అని చెప్పి సో సింపుల్గా మీరు దేనికైనా మీరు రివ్యూ ఇవ్వచ్చు అప్పుడు మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుంది ఇక్కడ సింపుల్గా నేను కింద డిస్క్రైబ్ లాస్ అని అడుగుతుంది కదా ఈ కింద మీరు ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే ఓనర్ అనేది సెలెక్ట్ చేశాను ప్రొసీడ్ టు రైట్ రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం ఇక్కడ మనకి కనెక్టివిటీ అండ్ కమ్యూనిటీకి ఇలా కొన్ని రేటింగ్స్ అయితే అడుగుతుంది కదా మీరు ఆ ఏరియా యొక్క లైఫ్ స్టైల్స్ బట్టి అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ బట్టి మనకి రేటింగ్ అయితే ఇవ్వాలి కనెక్టివిటీ అండ్ కమ్యూనిటీ అంటే పబ్లిక్ మీతో ఎలా మాట్లాడతారు అనేది ఇక్కడ రేటింగ్ అయితే ఇవ్వచ్చు లైఫ్ స్టైల్ అండ్ ఫెసిలిటీస్ ఫ్యాషన్ టర్మ్స్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది ఆ ఏరియాలో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది ఆ ఏరియాలో అని చెప్పి మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి నేను ఈ విధంగా కొన్ని రేటింగ్ అయితే ఇచ్చాను ఫైవ్ స్టార్ అంటే ఎక్సలెంట్ అనమాట సో ఇక్కడ మీకు యావరేజ్ కావాలంటే యావరేజ్ అయినా సరే రేటింగ్ అయితే ఇవ్వచ్చు ఇక్కడ చూడండి ఫైవ్ స్టార్ ఫోర్ స్టార్ త్రీ స్టార్ అనే రేటింగ్ ఇచ్చాను హౌ డూ యూ లైక్ అబౌట్ దిస్ సొసైటీ అని అడుగుతుంది అంటే మీరు ఈ సొసైటీ అంటే ఈ ఏరియా ఉంది కదా మీరు సెలెక్ట్ చేసిన ఏరియా అందులో మీకు బాగా నచ్చింది ఏంటి అనేది ఒక పారాగ్రాఫ్ రాయాలన్నమాట ఇక్కడ శాంపుల్ మీద క్లిక్ చేస్తే వీళ్ళు ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు చూడండి ది షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ బ్యాంక్ సార్ విత్ ఇన్ ఫైవ్ కిలోమీటర్స్ మెట్రో ఇస్ టెన్ మినిట్స్ ఇవి గ్రోసరీ షాప్ సార్ విత్ ఇన్ వాకిబుల్ డిస్టెన్స్ అని చెప్పి ఈ విధంగా ఒక పేరా ఇచ్చారు కదా ఇది ఒకసారి చదవండి మీరు ఇది ఒకసారి చదివితే మీకు ఒక అర్థమవుతుంది అనమాట ప్రజెంట్ ఏంటంటే ఫస్ట్ పాజిటివ్ థింగ్స్ అయితే మనం రాయాలన్నమాట మీ ఏరియాలో ఉన్న పాజిటివ్ థింగ్స్ ఏంటి అనేది ఒక త్రీ హండ్రెడ్ క్యారెక్టర్స్ అయితే రాయాలి నేను ఈ విధంగా రాసాను చూడండి గుడ్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ నియర్ బై బస్ స్టాండ్ నియర్ బై మెట్రో ఆల్సో ఓబర్ ఓలా అవైలబుల్ ఆల్ నెసెసరీ థింగ్స్ లైక్ గ్రోసరీ అండ్ షాపింగ్ అక్సెట్రా నియర్ బై వెరీ కన్వీనియంట్ వెరీ కంఫర్ట్ అని చెప్పి ఈ విధంగా అయితే రాశాను ఇక్కడ మీకు ఒక లైన్ అయితే కనిపిస్తుంది కదా సింపుల్గా ఇక్కడ త్రీ హండ్రెడ్ క్యారెక్టర్స్ వచ్చేలాగా మీరు ఇదైతే రాయాలి తర్వాత సెలెక్ట్ పాజిటివిటీస్లో మీరు ఏదైతే ఇక్కడ ఎంటర్ చేస్తారో అక్కడ దానికి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉంటాయి క్లీన్ అండ్ హైజీన్గా ఉంటుందా మోడరేట్ పొల్యూషన్ ఉంటుందా ఇవైతే మీరు ఎక్కడైతే సెలెక్ట్ చేసుకోండి లిమిటెడ్ పార్కింగ్ ఉంటుందా సో ఇవన్నీ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి తర్వాత మనకి కింద వాట్ డూ యూ డిస్లైక్ అబౌట్ దిస్ లొకాలిటీ ఇంతకుముందు మనకి నచ్చిన విషయాలు రాసాం ఇప్పుడు మనకి ఆ ఏరియా గురించి నచ్చని విషయాలు అయితే రాయాలి సింపుల్గా ఇక్కడ దీనిలో మన సీ శాంపుల్ మీద క్లిక్ చేసి మీరు కావాలనుకుంటే శాంపుల్ కూడా చూడచ్చు లేదంటే మీకు నచ్చని విషయాలు ఏమేమి ఉన్నాయో సో అవి అయితే ఇక్కడ రాయొచ్చు ఇక్కడ చూడండి నేనైతే ఫ్రీక్వెంట్గా ట్రాఫిక్ జామ్స్ అవుతాయి కదా సిటీస్లో అది రాశాను హాలిడేస్ టైమ్స్లో ఇంకా ఎక్కువ అవుతాయి లాట్ ఆఫ్ పొల్యూషన్ డ్యూటీ వెహికల్స్ అని రాశాను ఆ సో ఫ్రీక్వెంట్ పార్కింగ్ ఇష్యూస్ పార్కింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి కదా సిటీస్లో అది కూడా రాశాను తర్వాత నైట్ టైం సేఫ్ కాదు హైజీన్గా ఉండదు వాటర్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది ఇలా అయితే రాసాను అనమాట సో మీరు ఈ విధంగా త్రీ హండ్రెడ్ క్యారెక్టర్స్ అయితే రాయాలి సో ఇక్కడ త్రీ హండ్రెడ్ వచ్చేంత వరకు రాసుకుని ఇక్కడ సెలెక్ట్ నెగిటివిటీస్లో మనం ఇది ఏవైతే సెలెక్ట్ చేసుకోమో దానికి తగ్గ పాయింట్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఫ్రీక్వెంట్ ట్రాఫిక్ జామ్స్ ఫ్రీక్వెంట్ పార్కింగ్ ఇష్యూస్ నో హాస్పిటల్స్ ఇలాంటివి అయితే రాయాలన్నమాట ఒకవేళ రోడ్స్ బాగాలేదనుకోండి రోడ్స్ ఆర్ నాట్ గుడ్ అని చెప్పి మీరు ఎక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా రాసిన తర్వాత పోస్ట్ రివ్యూ అని చెప్పి మనకి కింద ఆప్షన్ అయితే కనిపిస్తుంది సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత మీ నేమ్ అయితే అడుగుతుంది మీ నేమ్ ఇవ్వండి మీ ఇమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుంది ఇవ్వండి మీ మొబైల్ నంబర్ అయితే అడుగుతుంది ఇవ్వండి ఒకవేళ మీ డీటెయిల్స్ ఎవరికి షేర్ చేయడం ఇష్టం లేకపోతే ఐ వాంట్ కీప్ ఇట్ అనానిమస్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి పోస్ట్ రివ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఇచ్చే మొబైల్ నెంబర్కి పేటీఎం అయితే ఉండాలన్నమాట అప్పుడు మాత్రమే మీకు అమౌంట్ అనేది వస్తుంది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మీకు లింక్డ్ అయిన పేటిఎం నెంబర్కి మాత్రమే ఇక్కడ అయితే సెలెక్ట్ చేసుకోండి అయితే ఇచ్చేసాను ఇక్కడ చూడొచ్చు రివ్యూ అండర్ స్క్రీనింగ్లో ఉంది మన రివ్యూ అనేది కొంత స్క్రీన్ టెస్ట్ చేస్తారు అంటే మనం ఏం అనేది ఒక పర్సన్ అయితే వెరిఫికేషన్ చేస్తారు ఆ తర్వాత మనకి రివ్యూ అయితే అప్రూవల్ అయితే చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూడొచ్చు మనకి రివ్యూలు అప్రూవల్ అయిపోయిన తర్వాత గెట్ పేటిఎం క్యాష్ దగ్గరికి వస్తుంది అనమాట అప్పుడు మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ పేటిఎం క్యాష్ ఏదైతే ఉందో అది మనకి అకౌంట్లోకి అయితే క్రెడిట్ అవుతుంది ఇది మనకి అప్ టు టెన్ డేస్ అయితే టైం పడుతుంది అంటున్నారు టెన్ డేస్లో మనకి రివ్యూ అయిపోతుంది తర్వాత మనకి ఇంకొక టెన్ టు ట్వంటీ డేస్లో మనకి పేమెంట్ అయితే వస్తుందనమాట ఎటువంటి టెన్షన్ మన అవసరం లేదు చాలా జెన్యున్ అనమాట ఒకవేళ లేట్ అయినా సరే మీకు పేమెంట్ అయితే పక్కా వస్తుంది ఎందుకంటే ఇది ఒక ట్రస్టెడ్ వెబ్సైట్ విత్ ఇన్ వన్ మంత్లోనే మనకి మ్యాక్సిమం పేమెంట్స్ అయితే క్లియర్ అవుతాయి అనమాట ఒకవేళ పేమెంట్స్ వచ్చినట్లయితే నాకు టెలిగ్రామ్లో షేర్ చేయండి నేను గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ఏదైనా అప్డేట్స్ వచ్చినా కానీ నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను కాబట్టి తప్పకుండా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మన సొసైటీ యొక్క రివ్యూ అనేది టూ మినిట్స్లో వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ పేటీఎం క్యాష్ అయితే ఏం చేయొచ్చు ఒకవేళ మీ దగ్గర ఇంకా పేటీఎం నెంబర్స్ ఉన్నట్లయితే సింపుల్గా మీరు ఇంకొక వెబ్సైట్లో మళ్ళీ ఇదే లింక్ ఓపెన్ చేసుకుని మళ్ళీ రివ్యూ అయితే ఇవ్వండి ఏ నెంబర్ అయితే ఎంటర్ చేయండి మీకు దానిలో కూడా అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుందన్నమాట ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చెప్పాలనుకుంది ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి Like this video, subscribe to the channel, click on this bell icon, select all for latest video notifications.